105 కిలోమీటర్ దగ్గర ప్రారంభమైన ఆంధ్ర సరిహద్దు నుంచి కనేకల్లు చెరువు దాకా ఎక్కడ కూడా నీటి నిలువ అవకాశం లేదు. మొట్టమొదటిసారిగా మనం ఇక్కడే కనేకల్లు చెరువులోనే హెచ్ఎల్సి నీటిని నిలువ చేసుకునే అవకాశం ఉంది. ఈ చెరువు మరమ్మత్తుల విషయంలో అంటే ప్రధానంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం, బ్రిడ్జి పడిపోయే స్థితిలో ఉన్నది, వాహనములు తిరగరాదు హెచ్ఎల్సి అని ఒక బోర్డు పెట్టారు. కనేకల్లు చెరువు మరమ్మత్తుల విషయంలో కొత్త బ్రిడ్జి ఇక్కడే అసంపూర్ణంగా ఆగిపోయింది, చూసాం మనం, దాన్ని పూర్తి చేయలేదు. ఇక్కడ అవసరమైన మరమ్మత్తులు చేయడం లేదు. దానివల్ల శిథిల దశలో ఉన్న ఈ బ్రిడ్జు ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు నీటి సరఫరా ఆగిపోతుందో అనే భయాందోళన మధ్య హెచ్ఎల్సి ఆయకట్టుదారులు బిక్కుబిక్కుమంటూ బతికే పరిస్థితి ఉంది. కనీస రిపేర్లు ఎందుకు చేయడం లేదని నేను అడుగుతా ఉన్నా. ఇదే హెచ్ఎల్సి పైన దాదాపు 40 చోట్ల చిన్న చిన్న వంతెనలు, యూటీలు శిథిలావస్థకు చేరుకొని ఉన్నాయి. వీటిలో దాదాపు 15 నుంచి 18 ఎప్పుడు కూలిపోతాయో తెలియని దుస్థితిలో ఉన్నాయి. మరి వాటిని ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇవి కేవలం ఈ బ్రిడ్జు పడిపోతే నిలిచిపోయేది రాకపోకలు కాదు, నీటి సరఫరానే నిలిచిపోతుంది. హెచ్ఎల్సి ఆయకట్టుకు నీటిని అందించే అవకాశం లేకుండా పోతుంది. కాబట్టే నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరవండి. హెచ్ఎల్సి అనంతపురం జిల్లాకు వరప్రసాదేని అయిన హెచ్ఎల్సిని బతికించండి. ఈ జిల్లాలో సాగునీటి వ్యవస్థను రక్షించండి అని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను.